నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ రైతన్నల తరపున ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా 3 రోజుల పాటు సతాయించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముందుగా తెలంగాణ బీజేపీ నేతలను కలిశాడు. అక్కడ వాళ్ళు ఏం పితీరులు చెప్పారో కానీ టీఆర్ఎస్ మంత్రులు వచ్చి రాగానే ఎప్పుడు ధాన్యం గోలైనా వేరే పని పాట లేదా, ఢిల్లీకి ఎందుకు వచ్చారు, ఎవరు రమ్మన్నారు, నేను రమ్మన్నానా అంటూ చిందులు వేశాడు. అంతేకాదు, యాసంగి బియ్యం కొనేది లేదని, గత రబీ బియ్యమే ఇంకా 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదంటూ ఎదురుదాడి చేశాడు. అయితే టీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు మాత్రం గోయల్ అవమానకర వ్యాఖ్యలు చేసినా సంయమనంతో వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎఫ్సీఐ సేకరించడం లేదని, గోడౌన్లన్నీ ఫుల్ అయ్యాయని చెబుతుందని, ధాన్యం రవాణాకు తెలంగాణకు రైల్వే వ్యాగన్లు పెంచాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నాలిక ఖర్చుకున్న కేంద్ర మంత్రి వెంటనే తెలంగాణలో నిండుకున్న గొడౌన్లను ఖాళీ చేయమని ఎఫ్సీఐ అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలుపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చే వరకు ఢిల్లీ నుంచి కదిలేదు లేదని గోయల్కు తేల్చి చెప్పారు. ఇవన్నీ నమస్తే తెలంగాణ పత్రికలో కథనాలు వచ్చాయి. అయితే ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ మంత్రులు ఎంపీలు కేంద్రంతో పోరాడుతుంటే రాజకీయం కోసం కలిసి రాకుండా బీజేపీకి సహకరిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి నమస్తే తెలంగాణ పత్రికను అడ్డం పెట్టుకుని సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యపై, ధాన్యం సమస్యపై మంత్రులు ఎంపీల పోరాటంపై నమస్తే తెలంగాణ పత్రికలో ఫ్రంట్ పేజీలో ఒక్క వార్త రాయలేదని, ఇదంతా కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కే ఆడుతున్న డ్రామా అంటూ ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయం చేశాడు. ఇంతకన్నా చీప్ ఆరోపణ ఇంకేదైనా ఉంటుందా? ఒక పత్రికలో జాకెట్ పేజీకి ఫస్ట్ పేజీకి తేడా ఉంటుందన్న కనీస పరిజ్ఞానం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడికి లేకపోవడం నవ్వు తెప్పిస్తోంది. బుధవారం ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్తే రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు మంత్రుల ఢిల్లీ పర్యటనకు సంబంధించినది. దానికి ముందున్న జాకెట్ పేపర్ అంటే పూర్తిగా ప్రకటనలుండే పేజీ. ఎక్కడైనా అంతరాలుంటే చిన్న వార్తలు పెడతారు, దీన్ని ఫస్ట్ పేజీ కింద పరిగణించరు. ఆ పేజీని చూపించి కేసీఆర్ గుండె చప్పుడైన నమస్తే తెలంగాణలో ఆ వార్తే ప్రచురించలేదంటూ రేవంత్ రెడ్డి కొండను తవ్వి ఎలుగనపట్టారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్లో చేసే పోరాటానికి మద్దతు ఇవ్వకుండా మొహం చాటేసిన రేవంత్ ఇప్పుడు నమస్తే తెలంగాణ పత్రికపై నిందలు వేయడం విచిత్రాల్లోకెల్లా విచిత్రం. జాకెట్ పేపర్కు ఫ్రంట్ పేజీకి తేడా తెలియని రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం ఆ పార్టీ దౌర్భాగ్యం. రేవంత్కు కావాల్సింది రైతుల సమస్యలు కాదు, రాజకీయ లబ్ధి మాత్రమే కావాలి. ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తి ఒక్క మాట అనే ధైర్యం లేదు. ఎక్కువ మాట్లాడితే ఓటుకు నోటు కేసులో తనను ఎక్కడ చల్లపల్లి జైలుకు పంపించి చెప్పకూడు తినిపిస్తారో అన్న భయం. అందుకే పదే పదే ఏదో ఒక వంగతో సీఎం కేసీఆర్పై బురద చల్లుతూ ఉంటాడు. మొత్తంగా జాకెట్ పేజీకి ఫ్రంట్ పేజీకి తేడా తెలియని నువ్వు ఢిల్లీలో జాకెట్ వేసుకుని మరీ జబర్దస్త్ కామెడీ చేశావు, నీ నాలెడ్జ్కో నమస్కారం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రేవంత్ రెడ్డిని చెడుగుడు ఆడేసుకుంటున్నారు.